గజ్వేల్ పట్టణంలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో సిబ్బంది మరియు ట్రాఫిక్ సిబ్బంది కలిసి డ్రైవర్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా మద్యం సేవించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. దీంట్లో ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్లు పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్ బస్టాండ్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మధుసూదన్ రెడ్డి, ఈఎస్ఐ ఆనంద్ గౌడ్ మరియు ట్రాఫిక్ సిబ్బంది, డిపో మేనేజర్ శ్రీనివాస్, డిపో సిఐ సురేఖ తదితరులు పాల్గొన్నారు. భాగంగా రాష్ట్రంగా ఈరోజు దేవర్ డే నిర్వహించడం జరుగుతున్నది. సురక్షితంగా ప్రయాణిస్తూ డ్రైవింగ్ చేస్తూ సురక్షితంగా గమ్యస్థలం చేరుస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు అదే వారి యొక్క సేఫ్ డ్రైవింగ్ అనేది అంతా కంటిన్యూ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న డ్రైవర్లందరికీ ఈ సందర్భంగా పేరు పేరున శుభాభినందనలు అందరికీ. అదే వాళ్ళు వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఎలాంటి ప్రమాదాల్లో బారిన పడకుండా ప్రమాదాలు తెచ్చుకోకుండా ఎలాంటి చిత్రకథలకు ఆస్కారం లేకుండా చక్కగా జీవితాన్ని గడపడానికి చాలా సురక్షితంగా పోవాల్సిన అవసరాన్ని మనసు గుర్తు చేస్తూ రోడ్డు మీద చాలా భద్రంగా ప్రయాణించే సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ మన కుటుంబాలను కుటుంబాల యొక్క భద్రతను, మన భద్రతను, తోటి వాళ్ళ భద్రతను మనం చేసుకుంటూ ఎప్పుడూ జాగ్రత్తగా అలర్ట్గా రోడ్డు మీదకి వస్తే అలర్ట్గా ఉండాల్సిన అవసరాన్ని మళ్ళొక్కసారి గుర్తు చెప్తూ సందర్భంగా ఈ డ్రైవర్ సందర్భంగా మళ్ళొకసారి ఆర్టీసీ డిపో తరఫున కృతజ్ఞతలు చేస్తూ ఈ అవకాశం మనం రోడ్డు భద్రతా స్థల సందర్భంగా మానవరం ఈ బస్ డిపో గజ్వేల్ బస్ డిపోలో చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రతి ఇయర్ ఒక వారం రోజుల పాటు మాత్రం జరుపుకునేది, కానీ ఈ సంవత్సరం నుంచి నెల రోజుల పాటు జరుపుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ వారం రోజుల నుంచి నెల రోజులు ఎందుకు పొడిగించిందంటే రోజు రోజు ప్రమాదాలు పెరిగి చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి ప్రతి టూ వీలర్ కానీ, ఫోర్ వీలర్ కానీ, త్రీ వీలర్ కానీ ప్రతి ఒక్క డ్రైవర్కి అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈ వారం రోజులు సరిపోదు అని చెప్పేసి నెల రోజుల దాకా ఈ రోడ్డు భద్రత వారసులు పెంచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్కి, టూ వీలర్ కావచ్చు, బస్సు కావచ్చు, ఆటో కావచ్చు, ఏ వాహనైనా నడిపే ప్రతి డ్రైవర్కి నేను దయచేసి రిక్వెస్ట్ చెప్తున్నాను, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. రోడ్డు మీద ప్రమాదాలు జరగకుండా మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఎదురు చూసిన ఇంటికి క్షేమంగా వెళ్ళండి. రోజు రోజు ప్రమాదాలు పెరుగుతున్నాయి. మనము జాగ్రత్తగా వెళ్ళినంత మాత్రాన ఎదుటివాడు కూడా జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకొక్కలకే అవగాహన ఉంటే సరిపోదు. కాబట్టి ఎదుటి వాళ్ళకు కూడా అవగాహన, ఈ ట్రాఫిక్ రూల్స్ తెలియాలంటే ఇలాంటి రోడ్డు భద్రత వారోత్సవాల్ని ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేసి రోడ్డు యాక్సిడెంట్స్ పైన జరిగే ప్రమాదాల గురించి నివారించడానికి తగు జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన